हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल न्यू लाइफ स्टाइल विद पद्मज। ఈరోజు పిజ్జా కీమా పిజ్జా చేసుకుందాం అనుకున్నాం కదండి, బయట మార్కెట్స్లో కొనేలాగే ఇంట్లో మనకి పిజ్జా బేస్ అనేది ఎలా వస్తుందో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసేసి నేను మీకు చూపించిన కప్స్తో 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ అనేది బాగోద్దు, సో అందుకే నేను మైదా తీసుకున్నాను. కొంచెం సాల్ట్, 1 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్స్ తీసుకున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు 1 బై 1 అన్నీ యాడ్ చేసేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సాల్ట్ వేసాను, షుగర్ వేసాను, అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాము, అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం కదా మనము, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక పిండిలో మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మనము పెరుగుతో అన్నా చేసుకోవచ్చు, మజ్జిగతో అన్నా చేసుకోవచ్చు. వాటర్ అయితే యూజ్ చేయొద్దండి, ఖచ్చితంగా మీరు పెరుగు ఆరు మజ్జిగతోనే యూజ్ చేయండి. అప్పుడే మనకి డౌ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ బేస్గా వస్తుంది. బయట అయితే ఇలాగే చేస్తారు మార్కెట్లో. మార్కెట్లో కొన్ని ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కునే దానికంటే ఇంట్లోనే మనకి ఒక 5 to 10 మినిట్స్లో అయిపోద్దండి. బయటైతే ఈచ్ వచ్చేసి 20 to 25 రూపీస్ ఉంటుంది, మనకి ఇక్కడ 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇలా చాలా ఈజీగా. చూడండి, నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఇలా అంటే చూడండి మనకి చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, సో ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ ఎక్కువ పలచగా అయితే వద్దండి, నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. మీరు ఆల్రెడీ ఎంత ఇంగ్రీడియంట్తో రెడీగా ఉండమన్నాను కదా ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్ బాయ్.